హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే టాప్ వెబ్సైట్స్లో వచ్చిన బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ చూస్తే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రంప్ రిపోర్టెడ్లీ కన్సిడర్స్ ఫాస్ట్ ట్రాకింగ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ బిఫోర్ ఎలక్షన్. ఎలక్షన్ కంటే ముందే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వచ్చే విధంగా ఆయన ట్రంప్ ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఒక వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఇండియన్ క్యారియర్ ఇండిగో డజంట్ ఎక్స్పెక్ట్ టు బి ప్రాఫిటబుల్ అంటిల్ 2022. 22 వరకు ఈ కరోనా కారణంగా ఇండిగో ప్రాఫిటబిలిటీకి లోకి వచ్చే పరిస్థితిలో లేదు అన్నది ఒక వార్త చూస్తున్నాము. సో ఇవన్నీ మేజర్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్ దాన్ దట్, మనకి మేజర్గా అంత మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఎక్కడా కనిపించట్లేదు. అండ్ ఇంటర్నేషనల్ పరంగా చూస్తే, అండ్ ఒక ఐఎంఎఫ్ రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది. ఐఎంఎఫ్ రిపోర్ట్ పరంగా మనం చూస్తే గ్లోబల్ డెట్ బాగా పెరిగిపోతుంది. ఈ గ్లోబల్ డెట్ పెరగడం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఇంపాక్ట్ చూపించకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఈ గ్లోబల్ డెట్ పెరగడం వల్ల మన ఓవరాల్గా మన ఎకానమీ పొజిషన్స్ మీద, వీటన్నిటి మీద ఇంపాక్ట్ పడుతుంది ఖచ్చితంగా. అది ఇవాళ రేప ఆరు నెలల తర్వాత సంవత్సరం చెప్పడం కష్టం కానీ, బట్ దీని ఇంపాక్ట్ అయితే ఏదో ఒక రోజు, ఎందుకంటే పూర్తి డెట్ అప్పుల కుప్పలో మనం పేరుకుపోయి ఉన్నాం. జీడిపి అంటే 100 రూపాయలు మనకు సేవలు, వీటి పన్నుల ద్వారా మనకు వస్తూ 100 రూపాయలు ఉంటే మన 130 రూపాయలు మన ఎత్తిన అప్పుల భారం ఉంది. సో మనం నిజంగా ప్రొడక్టివ్గా చేస్తున్న డబ్బుల కంటే అప్పు ద్వారా చేస్తున్న ఎకానమీని రన్ చేస్తున్న పరిస్థితి ఎక్కువ ఉంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఈ బబుల్ ఇవాళ కాకపోయినా రేపన బర్స్ట్ కాక తప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. అండ్ మనకి ఎకనామిక్ టైమ్స్లో ఫస్ట్ పేజ్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇవాళ చాలా న్యూస్ ఫ్లో మనకి ఉంది. ఎకనామిక్ టైమ్స్, పిరమల్ క్యాపిటల్ ఇన్ టాక్స్ విత్ అపోలో గ్లోబల్ టు రైజ్ $500 మిలియన్. సో $500 మిలియన్ రైజ్ చేసేందుకు ప్రపంచంలోని ఒక ప్రముఖ పిఈ సంస్థ అపోలో గ్లోబల్తో పిరమల్ చర్చలు జరుపుతుంది. $500 మిలియన్ వరకు ఈ కంపెనీ రైజ్ చేయాలని చూస్తుంది. అదొక ప్రధానమైన వార్త. అండ్ జీవీకే గెట్స్ నాట్ టు స్టార్ట్ టాక్స్ విత్ ఇన్వెస్టర్స్. ఎన్ఐఎఫ్ ఏడిఐఏ పిఎస్బి అగ్రీ టు కార్వ్ అవుట్. మూవ్ వుడ్ ఫెసిలిటేట్ డిస్కషన్స్ విత్ అదాని గ్రూప్ ఫర్ ఎంఐఎల్. సో అదాని గ్రూప్ జీవీకేలో 74% దాకా వాటా కొనుగోలు చేస్తుందని చెప్పి బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త వచ్చింది. సో ఈరోజు జీవీకే అండ్ అదానీ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ మనకు మంచి యాక్టివిటీ కనిపించవచ్చు. ఇంకా స్టాక్ స్పెసిఫిక్గా చూద్దాం. సిటీ యూనియన్ బ్యాంక్ సంబంధించి ఈటీ వెల్త్లో ఒక వాళ్ళు డీటెయిల్డ్ కథనాన్ని ఇచ్చారు. అహెడ్ ఆఫ్ పీర్స్ కంటే ఇదే దీనిలో ఉన్న వాటి బ్యాంకులతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఈ బ్యాంకుకు ఉంది అని చెప్పి ఒక అనాలిసిస్ చూస్తున్నాం. షార్ట్ ప్రొడక్షన్ పోర్ట్ఫోలియో అండర్ మారటోరియం ఇండికేట్స్ రీజనబుల్ ప్రాస్పెక్ట్స్ ఫర్ ద కమింగ్ క్వార్టర్స్. రాబోయే క్వార్టర్లో మంచి మెరుగైన పరితీరును కనబరచవచ్చు, ఎందుకంటే మారటోరియంకి సంబంధించి పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో అది బాగా తగ్గిందని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. అండ్ అనలిస్టుల వ్యూ చూస్తే 15 మంది అనలిస్టులు బై రికమెండేషన్ ఇచ్చారు, 1 అనలిస్ట్ సెల్ రికమెండేషన్ ఇస్తే 8 మంది హోల్డ్ రికమెండేషన్ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి కూడా మంచి మెరుగైన పనితీరును బ్యాంక్ కనబరిచే అవకాశం ఉంది. రెవెన్యూ కూడా మనకి 2123 నుంచి మెల్లగా పెరుగుతూ వస్తుంది. 2354 నెక్స్ట్ ఇయర్కి 2341 ఆ పై ఇయర్కి 2573 crores ఆఫ్ ఎస్టిమేట్స్ ఉంది. ఇప్పుడు 9.46 రూపీస్ ఉన్నాయి ఈపీఎస్. ఒక 2 ఇయర్స్ తర్వాత 950 దాకా, అంటే ఇక్కడ నుంచి కూడా పెరగచ్చు అన్నది వీళ్ళు చెప్తున్నమాట. ఇక లేటెస్ట్ బ్రోకరేజ్ కాల్స్ అన్ని చూస్తే ఇక్కడ నుంచి బై రేటింగ్ ఇస్తూ ఆల్మోస్ట్ 150 నుంచి 175 రూపీస్ దాకా ఈ కంపెనీకి, ఈ బ్యాంక్కి టార్గెట్స్ ఇచ్చారు. కాబట్టి డిప్స్లో ఈ స్టాక్స్ మనం అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ విప్రో మేక్స్ $1 బిలియన్ బెట్ ఆన్ సైబర్ సెక్యూరిటీ బిజినెస్. మనం గతంలో ఒకసారి క్రాంతి గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన సైబర్ సెక్యూరిటీ మీద చాలా ఎక్కువ ఫోకస్ చూపించారు. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇక్కడ నుంచి ఒక మంచి బిజినెస్ మోడల్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు విప్రో ఒక $1 బిలియన్ దాకా బెట్ చేయబోతోంది. రాబోయే 2 to 3 ఇయర్స్లో చాలా హ్యాపెనింగ్ సెక్టర్గా అయితే మారబోతుంది. టాటా మోటార్ స్టార్ట్ స్టాక్స్ ఫర్ టెక్నాలజీ ఫండింగ్ టైఅప్. సో టాటా మోటార్స్ని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చేందుకు ఇప్పుడున్న టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ చాలా తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మనం చూసాం టాటా స్టీల్స్ లాంటివి, ఇప్పుడు మనం ఉంటున్న టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, వీటన్నిటినీ ఆయన చాలా సమర్థంగా నడిపిస్తున్నారు. అందులో భాగంగా టాటా మోటార్స్ని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో గాడిలో పెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే టెక్నాలజీని పూర్తిగా వాడుకోవడము అండ్ ఫండింగ్ టైఅప్స్ కూడా తీసుకుని వచ్చి మళ్ళీ టాటా మోటార్స్కి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. డిప్స్లో స్టిల్ ఇప్పటికీ టాటా మోటార్స్ బయింగ్ బెట్లో ఉంది. అండ్ ఒకవేళ మార్కెట్ కరెక్షన్లో వస్తే ఖచ్చితంగా అక్వైర్ చేసుకోవచ్చు. యాంజిల్ బ్రోకింగ్ ఐపీఓ హెల్డ్ బై కోవిడ్
సెట్ టు హిట్ స్ట్రీట్ ఇన్ అక్టోబర్. సో ఇప్పుడో రావాల్సిన అవసరం ఉంది ఏంజిల్ బ్రోకింగ్ది, బట్ కోవిడ్ కారణంగా కొద్దిగా డిలే అయింది. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఏంజిల్ బ్రోకింగ్ సంబంధించిన ఐపీఓ అక్టోబర్లో రాబోతుందన్న వార్త మనం చూస్తున్నాం. 600 కోట్ల రూపాయల దాకా ఈ ఐపీఓ ద్వారా సమీకరించబోతోంది. ఈ లాస్ట్ ఒక 3 to 4 మంత్స్లో బ్రోకింగ్ రెవెన్యూస్ బాగా పెరిగాయి. 2 స్థానానికి ఏంజిల్ బ్రోకింగ్ కూడా వచ్చింది జిరోదా తర్వాత. అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ సంస్థలు లైక్ 5 లిస్టెడ్ స్పేస్లో ఉన్న ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనుకోవచ్చు, 5 పైసా క్యాపిటల్ లాంటి కంపెనీస్ అని కూడా మంచి గ్రోత్ని కనబరుస్తున్నాయి. ఇంకా జియోజిత్ లాంటి కంపెనీస్ అయితే 600% వరకు నెట్ ప్రాఫిట్స్లో జంప్ మనం చూసాం. ఇక బిగ్ బ్యాంక్స్, క్యాష్ రిచ్ కంపెనీస్ విల్ బి బెస్ట్ బెట్స్. సో ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే మోతీలాల్ ఓస్వాల్ కోఫౌండర్ రామ్దేవ్ అగర్వాల్, సో ఇండిగో ఇక్కడి నుంచి బాగా పర్ఫామ్ చేయొచ్చని. ఎందుకంటే ఇప్పుడు ఇదే స్పేస్లో ఉన్న కంపెనీ ఒక 1 to 2 ఇయర్స్ ఇబ్బంది పడినప్పటికీ పీర్స్ పెద్దగా అంటే ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే మార్కెట్ షేర్లో కానీ కంపీట్ చేసే సంస్థ ఏది లేదు కాబట్టి ఇండిగో ఇక్కడి నుంచి బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్ కంపెనీస్లో ఉండండి, అది కూడా బ్యాంక్స్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మినహా మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి బ్యాడ్ లోన్స్ కనుక పెరిగితే. అందుకని వీటికి కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి బ్యాంక్స్కి కూడా అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూస్తున్నాము. అదొక మేజర్ అంశం. మ్యూచువల్ ఫండ్స్ కట్ ఈక్విటీ షేర్స్ ఇన్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్. సో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే మన అందరికీ తెలిసిందే, కొద్దిగా డెట్లో ఈక్విటీలో వీళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీస్లోంచి తమ వాటాలను మెల్లగా తగ్గించుకుంటున్నాయి అన్నది ఒక వార్త. అంటే కొద్దిగా రిస్క్ పెరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ కంపెనీస్ ఈక్విటీలోంచి డెట్కి షిఫ్ట్ ఓవర్ అవుతున్నాయి అన్నది ఇంకొక మేజర్ అంశం. నిఫ్టీస్ రిజిగ్ ఇన్ సెప్టెంబర్ టు పుష్ అప్ ఇట్స్ వాల్యుయేషన్ ఫర్దర్. సో ఇంక్లూషన్ కాబోతున్నాయి ఈ సంగతి తెలిసిందే. దివీ స్లాబ్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ రెండు నిఫ్టీలోకి రాబోతున్నాయి. అందులో భాగంగా మనకి జీ లాంటి కంపెనీస్ బయటికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి, సో జీ అండ్ ఇన్ఫ్రాటెల్ బయటికి వెళ్తున్నాయి కాబట్టి ఈ పీఈస్లో కొద్దిగా మార్పు రావచ్చు. 23.779 నుంచి 24.15% పీఈ పెరగబోతుంది అన్నది ఒక వార్త మనం చూస్తున్నాము. అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ చూస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు అదానీ టు అక్వైర్ 74% స్టేక్ ఇన్ ముంబై ఎయిర్పోర్ట్ అపోలో, ఇదొక మేజర్ వార్త పిరమల్ క్యాపిటల్కి సంబంధించి. ఈ రెండు మేజర్ న్యూస్. అండ్ వేవ్ సర్వీస్ ట్యాక్స్ అండ్ ఏజీఆర్, సో టెలికామ్ కంపెనీస్ టు గవర్నమెంట్, ఇదొక వార్త కూడా ఉంది. సో క్లైంబింగ్ అండ్ ఫాలింగ్ గ్యాస్ ప్రైజెస్. సో గ్యాస్ ప్రైస్ తగ్గడం అనేది ఫర్టిలైజర్ కంపెనీస్ లైక్లీ టు గెయిన్ ద మోస్ట్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ షుడ్ బెనిఫిట్ టు, బట్ సిఎన్జీ డిమాండ్ హోల్డ్స్ కీ, సెరామిక్ టైల్స్ అండ్ పవర్ ప్రొడ్యూసర్స్ మే ఆల్సో సీ సాలిడ్ అప్సైడ్. సో గ్యాస్ ప్రైస్ తగ్గడం అనేది ఈ కంపెనీస్కి అన్నిటికీ మంచి బెనిఫిట్ని తీసుకురాబోతుంది, వాళ్ళ మార్జిన్స్ పెంచేందుకు అని చెప్పి ఒక స్టోరీ మనం ఇందులో చూస్తున్నాము. టాటా కెమికల్స్, చంబల్ ఫర్టిలైజర్స్, జిఎస్ఎఫ్సి, అలాగే సిజీడికే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న కంపెనీస్ లైక్ మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ, గుజరాత్ గ్యాస్, అలాగే టైల్ మేకర్స్ అయిన కజారియా, సొమాని సిరామిక్స్, పవర్ ప్రొడ్యూసర్స్ అయిన టొరెంట్ పవర్, ఎన్టీపీసీ లాంటి కంపెనీస్ కూడా బెనిఫిట్ తీసుకురాబోతుంది అని చెప్పి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వేరక్ గురించి మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. వేరక్ రైట్స్ హై అండ్ ఆటో రికవరీ హోప్. సో ఆటో రికవరీ మరింతగా పెరిగితే ఈ కంపెనీ వేరక్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా జంప్ తీసుకోవచ్చు అన్నది మనం చూస్తున్నాం. మొన్న కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. కాకపోతే డిప్స్లో మాత్రం ఈ స్టాక్స్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు ప్రధానంగా మనకి వెబ్సైట్స్లో ఆర్ మేజర్గా ఉన్న బిజినెస్ డైలీస్లో ఉన్న టాప్ హెడ్లైన్స్. పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.